చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకో కొత్త బ్లాగ్ తో నేను ముందుకు వచ్చాను. ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే హోమ్ టూర్ వీడియో. ఇది ఎక్కడ అంటే ఖమ్మం వచ్చామని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, మా అత్తయ్య గారు వాళ్ళు ఇది. సో ఆ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. ముందు మా అత్తగారు గురించి చెప్పాలి. మా అత్తగారు బాగా మాట్లాడేవాళ్ళు, బాగుంటారు. కాకపోతే ఏమైంది అంటే కరోనాలో మా అత్తగారు ఎక్స్పైర్ అయిపోయారు. సో కొంచెం కలకల అనేది అయితే లేదు, ఎంతైనా అలవాటు అయితే ఉంది. ఇంతకుముందు అయితే మేము రాగానే వెంటనే మాకంటే ముందు గేట్ దగ్గర ఉండి పలకరించి మమ్మల్ని తీసుకొని వచ్చేవాళ్ళు. సో ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నాను అత్తగారిని. ఇంటికి రాగానే కూడా నేను అదే అనుకున్నాను. ఆటో దిగుతుంటే ఎప్పుడు అత్తగారు ఉండేవాళ్ళు, మేము వచ్చేదానికంటే ముందే వెయిట్ చేస్తూ అక్కడ ఉంటారు. కానీ ఇప్పుడైతే అక్కడ లేరు, అక్కడైతే బాగుంది. సో ఆ అత్తగారు వాళ్ళ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇది హాల్. ఇక్కడ ఈ పెయింటింగ్ బాగా నచ్చింది నాకు, ఈ కలర్. కానీ ఇది కూడా అత్తగారు బాగా నచ్చింది. నేను అత్తగారు అదే అనుకున్నాము, ఇక్కడ బాగా వచ్చింది బాగా వచ్చిందని చెప్పి బాగా అనుకునే వాళ్ళం. దీని గురించి అయితే ఈ గొడవ గురించి బాగా అనుకునే వాళ్ళం మేమిద్దరము. సో అదొక మెమరీ. బాగుంది ఇదైతే, మీరు కూడా చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఇచ్చారనమాట, ఇది టీవీ టీవీ చెప్తే తర్వాత బ్రైట్ టీవీ ఇక్కడ వచ్చింది. నేను ఈస్ట్ ఫేస్ ఇల్లు అనమాట ఇది, అందుకని కిచెన్ ఇంటి సైడ్ వచ్చింది. ఇండివిజువల్ హౌస్, మాది అపార్ట్మెంట్ అని చెప్పాను కదా. అత్తగారు ఇండివిజువల్ హౌస్, మా అమ్మ వాళ్ళు కూడా ఇండివిజువల్ హౌస్. అన్నం వండుతున్నాము. సో అంతా ఇది కిచెన్. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా నీట్గా అని చాలా అత్తగారు. తర్వాత నుంచి కూడా వాళ్ళు అలానే చూసుకుంటున్నారు ఇల్లుని. అయితే చాలా 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 జ్ఞాపకాలు ఉన్నాయి. అత్తయ్య గారు బాగా నాతో లాస్ట్ మాట్లాడింది అంటే బాగా. ఇక్కడ నాకు మెమరీ ఏంటంటే అత్తయ్య గారు లాస్ట్ ఇక్కడ నాతో మాట్లాడారు, నీ మనసు నాకు తెలియదా అని చెప్పి మాట్లాడారు. నాకు నిజంగా ఏ సిచ్యువేషన్ లో మాట్లాడారు అనేది అయితే నాకు ఎక్కువ గుర్తులేదు. కానీ కేరళ వెళ్ళినప్పుడు నా కోసం అను ఒక బొమ్మలు కానీ అవన్నీ తీసుకొచ్చారు, నాకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చారు. అప్పుడు అన్నారు నీ మనసు నాకు తెలియదా దివ్య అని చెప్పి అన్నారు. చాలా సంతోషం అనిపించింది అప్పుడు. నిజంగా ఆ కేరళ నుంచి కూడా నా కోసం అని చెప్పి తీసుకొచ్చారు. చాలా హ్యాపీ ఉన్నా నేను. ఏదో మా పాపకి ఇంకా తర్వాత ఆడుకోవడానికి అవి పెద్ద అయ్యాక అది ఇల్లు చూసాక ఎంత బాగుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాము కదండి. ఈ ఇక్కడ చూసారా మా అత్తగారు తినే మా అత్తగారు చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా వంటలు చేస్తారు. మా మామయ్య గారు మెడికల్ షాప్ ఉంది, మామగారు అదే చేస్తుంటారు ఇక్కడ క్రమంలో. మహిమ మెడికల్స్ అని చెప్పి మెడికల్ షాప్ ఉంది, మామగారు అదే చేస్తున్నారు ఇప్పుడు కూడా. అత్తగారు అయితే మంచి వంట చేస్తారు, మంచి మాట్లాడతారు, మంచి వంట చేస్తారు. నాకైతే బాగా నచ్చుతుంది వంటలు. సో ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇద్దరు చూసారు కదా హాల్లో ఆ పెయింటింగ్ చూపించారు, ఇక్కడ ఈ పెయింటింగ్ చూపించారు. దీనికి స్లైడింగ్ డోర్స్ వచ్చాయి, ఈ యొక్క బూస్ వచ్చాయి. అంతే, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది మా అత్తగారు వాళ్ళ ఇల్లు. ఇది మా అత్తగారు వాళ్ళ హోమ్ టూర్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.
మా మిరాకిల్ బేబీతో చూపించావు, నవ్వుతుంది.